కడప జిల్లాలో రోజురోజుకు భూ కబ్జా రాయిలు పేట్రేగిపోతున్నారు. తమ ప్లాట్లు కొంతమంది కబ్జా చేశారంటూ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు బాధితులు. కడప నగర శివారులో కేఎస్ఆర్ఎం కాలేజ్ ఎదురుగా ఉన్న శివప్రియ ప్లాట్లలో 52 ప్లాట్లు కబ్జా రాయిలు ఆక్రమించారని వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా భూ బకాసులు కూడా పెట్రైపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైనా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఒక సెంటు భూమి కడపడినా కానీ భూ కబ్జా రాయిలు భూమి తమదేనంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోర్జరీ సంతకాలు చేస్తూ అలాగే నకిలీ డాక్యుమెంట్లు తీసుకొచ్చి కూడా పూర్తిగా ఆ స్థలం కూడా మాదే అంటూ కూడా పెట్రైపోతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగర శివారులో ఉన్నటువంటి కేఎస్ఆర్ఎం కాలేజీకి ఎదురు ఉన్నటువంటి శివప్రియ వెంచర్లో కూడా అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 52 ఫ్లాట్లను కూడా కొంతమంది కబ్జా రాయిలు ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్లు చేసి దానిని కూడా పూర్తి స్థాయిలో కూడా తమదే అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఫోర్జరీ చేసిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా 52 మంది ఫ్లాట్లకు సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఈరోజు అయితే కనుక గ్రీవెన్సులకు సంబంధించి ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ అయినటువంటి అతిథి సింగ్ని కలవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా కబ్జా రాయిలు కూడా తమ ఫ్లాట్లను పూర్తి స్థాయిలో కూడా కబ్జా చేశారని చెప్పి వీళ్ళందరూ కూడా కలెక్టరేట్ దగ్గర మనం చూసుకోవచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తమ భూములను ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ కూడా దీని మీద ఒక కమిటీని వేసి పూర్తి స్థాయిలో కూడా తమ భూములను తమకు ఇప్పించాలని చెప్పి వీళ్ళు కోరడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ఆ శివప్రియకు వెంచర్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొన్న నేతలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళనేది తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి అసలు దాదాపుగా మనం చూసుకోవచ్చు రోజు రోజుకు భూ బకాసులు అయితే కనుక పెట్రోల్ పరిస్థితి ఈరోజు దారుణంగా చూసుకుంటే కనుక మీ ఫ్లాట్లను కూడా కబ్జా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీరు కలెక్టర్ని కూడా కలిసారని దానికి వచ్చారు, ఏమన్నారు అసలు? మా దృష్టికి తీసుకొచ్చారు కదా, మేము ప్రభుత్వ అధికారులకు పంపించి ఎక్కడ లోటుపాట్లు జరిగాయి ఏంటి అని చెక్ చేస్తామని చెప్పేసి కలెక్టర్గా జాయింట్ కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. ఆర్డీఓ గారికి రాస్తున్నాను, వాళ్ళను కూడా పిలిపించి విచారించి ఎవరికి ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇచ్చారు. 1996లో వెంచర్ వేస్తుండగా 20 సంవత్సరాల వరకు వాళ్ళ భూములు అయితే ప్లాట్లు వేస్తుంటే ఏం చేస్తున్నారు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఏం చేస్తున్నారు, 21 సంవత్సరాల తర్వాత మేము వారసులమని ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చారు, ఇంతమంది బాధితులు 495 మంది ప్లాట్లు వేసి కొంటూ వస్తుంటే 21 సంవత్సరముల తర్వాత దొంగ రిజిస్ట్రేషన్ ఎందుకు పుట్టించుకోవాల్సి వచ్చింది? మీ భూములు అయితే పక్కనే ఉండి మీరు అదే రోడ్లో తిరుగుతూ ఉంటారు, అదే రోడ్లో పోతూ ఉంటారు. మీ భూములు అయినప్పుడు ప్లాట్లు వేస్తుండగా ఎందుకు వారికి అడ్డుపడలేదు, ఎందుకు ప్లాట్లు వేయనిచ్చారు, సర్పంచ్ అప్రూవల్ సంతకం పెడుతుంటే ఎందుకు అడ్డుపడలేదు? మీ ప్లాట్లు అయినప్పుడు మీ భూమి అయినప్పుడు మీరు అడ్డుకోవాల్సి ఉంది, 20 సంవత్సరాల వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇప్పుడు వారసులమన్న వారు అప్పుడే వెళ్ళి ఎందుకు అడ్డుపడలేదు? చాలామంది కొన్న తర్వాత ఇప్పుడు మాది అని చెప్తే ఒక్కొక్కరు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తల్లి గారు రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిన టీచర్లు అందరూ ప్రభుత్వ సంబంధించిన రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ బిడ్డల కోసము కూడబెట్టుకొని కొనిచ్చారు. ఇప్పుడు వచ్చి మా అయ్యని అడ్డుపడుతున్నారు, అప్పుడు ఏమయ్యారు, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఇబ్బంది పెడితే వీళ్ళందరి పరిస్థితి ఏమవ్వాలి? మేమందరం భూములు మీ ఫ్లాట్లను ఎవరు కబ్జా చేశారు అసలు, వాళ్ళ దగ్గర ఉండే డాక్యుమెంట్ ఏంటి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి? మా దగ్గర ఎవరైతే ఫ్లాట్లు కొన్నాడో అతను మాకు లింక్ డాక్యుమెంట్లు జిరాక్స్ సబ్మిట్ చేసి ప్లాట్ వైజ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు కూడా మీరు ఈసీ తీస్తే ప్లాట్ వైజ్ అందరి పేర్లు బయటకు వస్తాయి. రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ పట్టా భూమి అది, అన్ని సర్వే నెంబర్ 140/1, 144/2, 137/1B సర్వే నెంబర్లో భూములు కొనుగోలు చేసి ప్లాట్లు వేశారు. ఆ రోజు వీళ్ళు ఎందుకు అడ్డుపడలేదు, అందరికీ రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఎందుకు ఆపలేదు, ఇప్పుడు వచ్చి మావి అని ఇబ్బంది కలిగిస్తే మేమేం చేయాలి? ఇవన్నీ ఆల్రెడీ కంప్లైంట్ చేయడం అయింది, 2015 నుంచి పోరాడుతూనే ఉన్నాము. ఆ రోజే రావచ్చు కదా రాయిచ్చేటప్పుడు, ఇప్పుడు వచ్చి ఏంటంటే మసాలాలు మా మీద పడుతున్నారు అందరూ, మీ జనాల మీద ఎవరు లేకపోతే మసాలాలను కాపాడే వాళ్ళే లేరు. అందరినీ ఇంతమంది పిలిపించిన నా అవ్వనే, ఇంతవరకు మాకు తెలియదు ఎవరు ఉంది కాబట్టి మసాలాలను కాపాడింది. ఇంతమందిని రాత్రికి కాపాడి అందరికి ఫోన్లో చేసి పిలిపించింది. 15 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం, 2015 నుంచి 5 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. మసాలాలను ఎందుకు వస్తున్నారు సార్? అట్లా ఎల్లారెడ్డి మసాలాలను తోవి మా కట్టినవన్నీ తోసి పడేస్తాను, గుండ్రాళ్ళు రాళ్ళు అన్నీ మా పేర్లో రాయించుకుంటే ఆ పేర్లు కూడా తీసేసి వాళ్ళ పేరు రాయించుకోవడం అన్నీ చేస్తున్నారు సార్. అందుకని మాకు మసాలాలు మాకు కావాలా, ఆ ఫ్లాట్లు అందరివి మాకు కావాలా. అది కలెక్టర్కి మేము తినకను
మేం తిను తినకొనో కూడా పెట్టుకొని కొని ఆడ పెట్టుకున్నాం సార్ ఈ వాళ్ళు కబ్జా చేసుకుంటా ఇది చేస్తున్నారు సార్ ఆ ఈ విధంగా బలవంతం ఇది చేస్తున్నారు సార్ ఆడికి వచ్చే దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఇది మొత్తంగా మనం చూసుకోవచ్చు ఏదైతే కడప నగర శివార్ ప్రాంతంలో కూడా పూస్టైల్లో కూడా శివప్రియకు సంబంధించినటువంటి వెంచర్లో దాదాపుగా 52 ఫ్లాట్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇక్కడ ప్రజానికం కూడా పూస్టైల్లో ఇక్కడ రావడం జరిగింది అయితే ఏదైతే ఈరోజు సోమవారం కావడంతో కూడా గ్రీవెన్సెల్లో కూడా ముఖ్యంగా ఏదైతే ఇన్ఛార్జ్ కలెక్టర్ అయినటువంటి అదిసింగ్ సింగ్ను కూడా కలవడం జరిగింది అయితే ఏమైతే పూస్టైల్లో కూడా ఆర్డీఓకు కూడా రెఫరెన్స్ చేశారని చెప్తున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు కోరేది ఒకటే ఏదైతే తమ ఏదైతే తిని తినక పూర్తిస్థాయిలో కూడబెట్టేటువంటి డబ్బులతో మొత్తంగా ఆ ఫ్లాట్లను కొనడం జరిగింది ఈరోజు కొంతమంది వారసత్వం కోసం వచ్చి ఆ భూములు ఆ ఫ్లాట్లు కూడా మావే అని చెప్తున్నారు ఏదేమైనా సరే ఇవన్నీ ఖచ్చితంగా అధికారులు గుర్తించి తమ ఫ్లాట్లు తమ ఒప్పించాలని చెప్పి ఇక్కడ ప్రజానికం కోరుతున్న పరిస్థితి. కలెక్టరేట్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్.